అత్యంత కృపగలిగిన దేవునికి వందనాలు శాలిము జీవవాకు ప్రియులకు ఏడు కిరీటాల్లో రెండవ కిరీటము జీవ కిరీటము పిల్లరా ఇది ఎవరికి ఇవ్వబడుతుందంటే అతసాక్షులైన వారికి ఎక్కువగా ఈ కిరీటము ఏర్పాటు చేయబడి ఉన్నది పరలోకంలో మనకి కొన్ని కిరీటాలు దేవుడు ప్రిపేర్ చేశాడు అక్కడ సిద్ధపాటు కలిగి ఉన్నాడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు పిల్లరా ఆ కిరీటాన్ని మనం పొందుకునే ఒక ఉన్నతమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఆత్మీయత జీవితం అంటే ఏదో చర్చికి వెళ్తున్నాము కానుకలేసి వచ్చేస్తున్నాం అనేది కాదు ఈ కిరీటాల గురించి అవగాహన మనం కలిగి ఉన్నప్పుడే మనకే కిరీటం ఉంటుంది అనే ఒక ఆలోచన అనేది బయలుదేరుతుంది పుల్లారా ఇవి తెలుసుకోకపోతే మనము దేవుల్లో ఎదగటం చాలా కష్టం ఇంకా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటాము అతసాక్షులైన వారికి ఈ కిరీటం ఇవ్వబడుతుంది ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదో వచ్చినాన్ని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు పిల్లరా అత సాక్షి అనేది చాలా ఉన్నతమైనది యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులు కూడా అతసాక్షులయ్యారు అంటే వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రభు కొరకు నిలబడ్డారు వారికి ఒక మంచి కిరీటాన్ని దేవుడు పరలోకంలో ఏర్పాటు చేశాడు ఈరోజు నీకు నాకు ఏ కిరీటం ఉన్నదని ఒకసారి ఆలోచన చేసి ప్రభులో మనం కొనసాగుదాము అంతవరకు నమ్మకంగా ప్రభులో నిలబడదాము ఆ కిరీటాన్ని మనం కూడా పొందుకునే ఒక మంచి ఆలోచన కలిగి భక్తిలో కొనసాగుదాము పిల్లరా అటు కృపను దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునగాక ఇట్లు ప్రభు సేవలు మీ దైవజేనులు ఆమె